మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు జీవ వైవిధ్యానికి సంబంధించి ఒక ఇరవై మౌలికాంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం క్రింది వాటిలో ప్రైమేట్స్కు ఉదాహరణ ఏది ప్రైమేట్స్ చాలా బాగా అభివృద్ధి చెందినటువంటి క్షీరదాలు క్షీరదాలలో మోస్ట్ ఇంటెలిజెంట్ జంతువులని ప్రైమేట్స్ క్రమం క్రింద చేర్చడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఉదాహరణల్లో ఆన్సర్ వచ్చి కోతి క్రింది వాటిలో ప్రైమేట్స్కు ఉదాహరణ కోతి ఈ ప్రైమేట్స్ క్రమం క్రిందకే గొరిల్లాలు కోతులు చింపాంజీలు వరంగుటాన్లు మానవులు కూడా వస్తారు కర్పర జంతువులను కలిగిన జంతువర్గం ఏది కర్పరం అంటే షెల్ కాల్షియం కార్బొనేట్తో చేయబడినటువంటి ఒక నిర్మాణాన్ని ఒక అస్థి నిర్మాణాన్ని కర్పరం అంటారు కర్పర జంతువులను కలిగిన జంతు వర్గం ఏది దీనికి జవాబు మొలస్కా మొలస్కాకు ఉదాహరణ నత్తను గుర్తు తెచ్చుకుంటే మీకు కర్పరం అంటే ఏమో తెలుస్తుంది నత్త గుళ్ళను ఆవరించి కాల్షియం కార్బొనేట్తో చేయబడినటువంటి కర్పరం కనిపిస్తుంది అతి లవణీయత కలిగిన నీటిలో నివసించే కేంద్రక పూర్వజీవులను ఇలా అంటారు కేంద్రక పూర్వజీవులు అంటే బ్యాక్టీరియా ఏ బ్యాక్టీరియా అయినా అధిక లవణీయత వద్ద అధిక ఉష్ణోగ్రత వద్ద చనిపోతుంది కానీ అతి లవణీయత కలిగిన నీటిలో అంటే అధిక లవణీయత కలిగిన నీటిలో మోస్ట్ సెలైన్ వాటర్లో నివసించే బ్యాక్టీరియాను లేదా కేంద్రక పూర్వజీవులను ఇలా అంటారు అంటే దీనికి జవాబు వచ్చి హాలో ఫైల్స్ సో హాలోఫైల్స్ అనేటటువంటి కేంద్రక పూర్వజీవులు అధిక లవణీయతను తట్టుకొనగలిగి జీవించగలుగుతాయి అనిమేలియా రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏది అనిమేలియా రాజ్యం అంటే జంతురాజ్యం జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం ఆర్థ్రోపోడా ఈ ఆర్థ్రోపొడా క్రిందకే కీటకాలు రొయ్యలు తేళ్ళు స్పైడర్స్ అంటే సాలపురుగులు ఇవన్నీ వస్తాయి అనిమేలియా రాజ్యంలో అతిపెద్ద వర్గం ఆర్థ్రోపోడా ఈ క్రింది వాటిలో ప్రోటోకార్డేటా జంతువుకు ఉదాహరణ ఏది ప్రోటోకార్డేటా జీవులు అంటే ప్రాథమిక కార్డేటా జీవులు ప్రాథమిక కార్డేటా జీవుల క్రిందికి రెండు సమూహాలు వస్తాయి యూరో అని సెఫలోకార్డేటా అని ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఆంఫియూమా సాలమాండర్ డాల్ఫిన్ ఈ మూడు కూడా ప్రోటోకార్డేటా క్రిందకు రావు ఆంఫియూమా సాలమాండర్లు ఉభయచరాలు డాల్ఫిన్ క్షీరదం ఇక మిగిలింది మూడవ ఛాయిస్ అయినటువంటి యాంఫియాక్సస్ ఈ యాంఫియాక్సస్ అనేది ప్రోటోకార్డేటా జంతువుకు ఉదాహరణగా మనం చెప్పవచ్చు ల్యూకా అనగానేమి ఎల్యుసిఏ ల్యూకా అనగానేమి లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్ అని అర్థం సైకాన్ అనే జీవి ఏ వర్గానికి చెందుతుంది పోరిఫెరా వర్గానికి చెందుతుంది ఈ సైకాన్ అనే జీవి స్పంజిక పోరీఫెరా క్రిందికే అన్ని స్పంజికలు వస్తాయి కాబట్టి సైకాన్ ఏ వర్గానికి చెందుతుంది అంటే పోరీఫెరా వర్గానికి చెందుతుంది ముళ్ళ వంటి చర్మం కలిగిన జంతువులు ఈ వర్గానికి చెందుతాయి ఇఖైన డర్మేటా క్రిందకు వస్తాయి ముళ్ళ వంటి చర్మం కలిగినటువంటి జంతువులు డర్మేటా క్రిందికి వస్తాయి ఒకసారి మీరు సముద్ర నక్షత్రాన్ని అంటే స్టార్ ఫిష్ను గుర్తు చేసుకుంటే దాని శరీరాన్ని ఆవరించి ముళ్ళలాంటి చర్మం ఉంటుంది డర్మేటా అనే పేరే డర్మ అంటే చర్మము ఇకైనో అంటే ముళ్ళు ముళ్ళ వంటి చర్మం ఉంది కాబట్టి ఈ వర్గానికి డర్మేటా అన్నారు కాబట్టి ముళ్ళ వంటి చర్మం కలిగిన జంతువులు ఏ వర్గానికి చెందుతాయి అంటే డర్మేటా వర్గానికి చెందుతాయి క్రింది వాటిలో మార్సూపియల్స్కు ఉదాహరణ ఏది మార్సూపియల్స్ అంటే శిశుకోశం కలిగి ఉండాలి మార్సూపియల్ తిత్తి లేదా మార్సుపియల్స్ సంచి కలిగి ఉంటే అటువంటి జీవులను మార్సుపియల్స్ అంటారు మార్సుపియల్స్ అంటే శిశుకోశ క్షీరదాలు దీనికి ఉదాహరణ మీరు కంగారు పడకుండా ఆలోచిస్తే కంగారు అనేది అర్థమవుతుంది సో క్రింది వాటిలో మార్సుపియల్స్కి ఉదాహరణ కంగారు త్రిస్తరిత త్రిస్తరిత అంటే మూడు పొరలు మూడు త్వచాలు బాహ్యస్థవచము మధ్యస్వచము అంతఃస్థము త్రిస్తరిత జంతువులు ఏ వర్గానికి చెందుతాయి అంటే ప్లాటీహెల్మెంతిస్ వర్గానికి చెందుతాయి త్రిస్తరిత జంతువులు ప్లాటీహెల్మెంతిస్ వర్గానికి చెందుతాయి కోమటి సంచులు అని పిలువబడే లాలిగో ఏ వర్గానికి చెందుతుంది మలస్కా వర్గానికి చెందుతుంది జీవజలాన్ని జీవజలం కాదు జీవజాలాన్ని అంటే మొత్తం లివింగ్ ఆర్గానిజమ్స్ని జీవజాలాన్ని ఐదు రాజ్యాలుగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు జీవ జీవజాలాన్ని ఐదు రాజ్యాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త విచ్చేకర్ ఈ ఐదు రాజ్యాలుగా మొనీరా ప్రోటిస్టా ఫంగై ప్లాంటే అనిమేలియా వస్తాయి పగడాల దీవిని నిర్మించే జంతువులు ఏ వర్గానికి చెందుతాయి పగడాల దీవిని నిర్మించే జంతువులు నిడేరియా అంటే సీలంటరేటా వర్గానికి చెందుతాయి ద్విస్తరిత జంతువులు ఏ వర్గానికి చెందుతాయి ద్విస్తరిత జంతువులు నిడేరియా వర్గానికి చెందుతాయి కీళ్ళ వంటి కాళ్ళు కలిగిన జంతువులు ఈ క్రింది జంతు వర్గానికి చెందుతాయి ఆర్థ్రోపోడా కీళ్ల వంటి కాళ్ళు కలిగిన జంతువులు ఆర్థ్రోపోడా జంతు వర్గానికి చెందుతాయి క్రింది వాటిలో సూక్ష్మ ఆర్థ్రోపోడా జీవి ఏది సార్కోప్టస్ స్కేబిస్ సార్కోప్టస్ స్కేబిస్ సూక్ష్మ ఆర్థ్రోపోడా జీవికి ఉదాహరణ నాళికా పాదాలు కలిగిన జంతువులు ఏ వర్గానికి చెందుతాయి ఇఖైనోడర్మేటా వర్గానికి చెందుతాయి ట్యూబ్ ఫీట్ అంటారు నాళికా పాదాలను నాళికా పాదాలు కలిగిన జంతువులు ఇఖైనడర్మేటా వర్గానికి చెందుతాయి ఖండితాల శరీర నిర్మాణం కలిగిన జంతువులు ఈ జంతు వర్గానికి చెందుతాయి అంటే దేహాన్ని సహజమైన సమానమైన ఖండితాలుగా విభజించబడినటువంటి స్థితి ఏ సమూహంలో లేదా ఏ వర్గంలో కనపడుతుంది అంటే అనిలెడా వర్గంలో కనపడుతుంది ఖండితాల శరీర నిర్మాణం కలిగిన జంతువులు అనిలెడా వర్గానికి చెందుతాయి వేడి నీటి బుగ్గలలో నివసించే కేంద్రక పూర్వజీవులను ఏమంటారు థర్మోఫైల్స్ థర్మో అంటే ఉష్ణోగ్రత వేడి నీటి బుగ్గల్లో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది అధిక ఉష్ణోగ్రతను కూడా తట్టుకొనగలిగి జీవించే జీవులని థర్మోఫైల్స్ అంటారు నులిపురుగులు ఈ వర్గానికి చెందుతాయి నిమెటోడా వర్గానికి చెందుతాయి నులిపురుగులు నిమెటోడా వర్గానికి చెందుతాయి సో ఈరోజు క్లాస్లో ఒక ఇరవై జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు నేర్చుకున్నాము మీ అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్